హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో శారీ కుచ్ కోసం ముందుగా 1 ఇంచ్ డిస్టెన్స్ ఇచ్చి మార్కింగ్ ఇచ్చాను. అలాగే 2 కలర్స్ స్టెట్స్, 130 స్టాండ్స్ తీసుకున్నాను. అలాగే ఇలాంటి స్క్వేర్ టైప్ బీడ్స్ కూడా కావాలి మనకి ఈ శారీ కుచ్చు కోసం. తర్వాత మార్కింగ్ ఇచ్చిన దగ్గర ఇలా క్రోస్ అనేడితో హోల్స్ అయితే చేసుకున్నాను. క్లాత్కి ఇలా హోల్ చేసేటప్పుడు ఇలా సర్కిల్గా ఇలా రౌండ్గా రొటేషన్ చేస్తూ ఉంటే మనకి హోల్ అనేది ఈజీగా పడుతుంది. క్లాత్ కూడా ఏం డామేజ్ అయితే అవ్వదు. ఇలా హోల్స్ అయితే పెట్టుకున్న తర్వాత ఈ 130 స్టాండ్స్ అయితే ఉంది కదా, ఈ సిల్క్ థ్రెడ్ని ఈ హోల్లో ఇలా పైన నుంచి కిందకి తీస్తున్నాను. ఇలా తీసుకొని ఇప్పుడు మనకి ఈ స్క్వేర్ బీడ్ చూపించాను కదా, ఈ స్క్వేర్ బీడ్కి కింద ఒక 1 ఇంచ్ వచ్చేలాగా కుచ్చు చూస్తున్నాను. దానికోసం లెంత్ అయితే మనకి ఒక 2 ఇంచ్ అయితే అవసరము. దానికి తగ్గట్టు ఒకసారి టేప్తో చెక్ చేసుకొని 2 ఇంచ్ తగ్గట్టు సిల్క్ థ్రెడ్స్ని చూసుకొని ఇప్పుడు ఒక 2 స్టాండ్స్ జరి థ్రెడ్ తీసుకొని ఇలా 2 అంటే 2 కొంచెం ఎక్స్ట్రా పెట్టాను. మనకి కరెక్ట్గా కట్ చేసినప్పుడు ఒక లెవెల్కి రావాలి కదా, అందుకని ఇప్పుడు ఒక 2 స్టాండ్స్ జరి థ్రెడ్ తీసుకొని ఇలా ఒకసారి లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా టైట్గా లాగిన తర్వాత ఒక 3-4 టైమ్స్ నీట్గా 1 బై 1 ఇలా చుట్టుకుంటూ తర్వాత ఇలా బ్యాక్ సైడ్లో నీడిల్ని మిడిల్లో నుంచి ఇలా కిందకి తీసేసుకోవాలి. ఈ జరీ థ్రెడ్ అనేది కొంచెం ఎక్స్ట్రాగా తీసుకోండి. ఈ థ్రెడ్ కూడా అప్పుడే కట్ చేసుకోకూడదు. ఈ టజిల్ని కూడా మనం అప్పుడే కట్ చేయకూడదు. ఇలా 2 సైడ్స్ ఉన్నాయి కదా, వేరే వేరేవి సపరేట్గా చేసుకుంటున్నాను. మనం ఫస్ట్ ఇలా గ్లూ అప్లై చేసాం కదా, అక్కడ నుంచి నేను ఈ స్క్వేర్ టైప్ బీడ్ని ఇలా పైకి ఎక్కిస్తున్నాను. ఇప్పుడు మనకి ఈ బీడ్కి ఇక్కడ హోల్స్ కనిపిస్తున్నాయి కదా, దాన్ని ఆ హోల్ ఉన్న దాన్ని నేను ఇలా మధ్యలోకి పైకి అనుకుంటూ ఈ విధంగా సెట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ కింద సేమ్ థ్రెడ్ అయితే కట్ చేయలేదు కదా, సేమ్ మనం ఫస్ట్లో ఏ విధంగా అయితే లాక్ చేసామో అలానే ఇంకొకసారి లాక్ చేసుకోవాలి. ఈ విధంగా లాక్ చేసుకొని మళ్ళీ ఒక 3-4 టైమ్స్ నీట్గా ఇలా ఈ టజిల్కి రౌండ్గా 1 బై 1 వచ్చేలాగా చుట్టుకొని సేమ్ మళ్ళీ బ్యాక్ సైడ్లో నుంచి నీడిల్ని ఇలా కిందకి తీసేసేయాలి. తీసేసుకొని ఈ థ్రెడ్ ఈ జరి థ్రెడ్ కూడా కట్ చేయకూడదు. ఇప్పుడు మళ్ళీ మనం ఈ గ్లూ అప్లై చేసాము కదా, ఆ పార్ట్ని ఈ స్క్వేర్ బీడ్లో నుంచి ఇలా వెనక్కి తీస్తున్నాను. మళ్ళీ ఆ స్క్వేర్ బీడ్ని కింద కూడా ఇలా పైన సైడ్ థ్రెడ్స్కి కింద సైడ్ థ్రెడ్స్కి మిడిల్లోకి వచ్చేలాగా ఈ విధంగా నీట్గా బీడ్ని సెట్ చేసుకొని ఈ జరి థ్రెడ్ని ఇలానే ఉంచాం కదా, ఆ థ్రెడ్తో సేమ్ మళ్ళీ ఒకసారి లాక్ చేసుకొని ఒకసారి టైట్గా అనేసి ఈ థ్రెడ్ని ఎక్కడ లూజ్ లేకుండా జరి థ్రెడ్ని ఇప్పుడు మళ్ళీ ఒక 3-4 టైమ్స్ నీట్గా చుట్టుకొని బ్యాక్ సైడ్కి టర్న్ చేసి బ్యాక్ సైడ్లో నుంచి ఇలా కిందికి మిడిల్లో నుంచి కిందికి తీసేసుకోవాలి. ఇప్పుడు నేను బీడ్ కింద ఒక 1 ఇంచ్ కన్నా కొంచెం తక్కువగా టజిల్ని అయితే లెంత్ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. 1 ఇంచ్ పెడుతున్నాను కరెక్ట్గా, 1 ఇంచ్ కన్నా కొంచెం తక్కువగా పెట్టుకొని ఆ థ్రెడ్స్ అన్నిటినీ ఈక్వల్గా కట్ చేసేసుకుంటే మనకి శారీ టజిల్ అయితే రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ అండి, ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఫైనల్ లుక్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఏమైనా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.